రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తప్పవని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు. పట్టణాభివృద్ది మున్సిపల్ శాఖలో మార్పులు రావాలని సీఎం భావిస్తున్నట్లు ఆయన వివరించారు. మౌలిక వసతిలో భాగంగా అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఆయన. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు హైదరాబాద్ కు రావడం గర్వకారణమని ఆయన వివరించారు. కేంద్రం ప్రకటించిన అవార్డులలో రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి పథంలో ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచనతో ముందుకు పోతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అందులో మా పట్టణాభివృద్ధి మరియు మున్సిపల్ వ్యవహారాల శాఖ ఏదైతే ఉన్నదో ఈ రంగంలో కూడా సమూలమైన కొన్ని మార్పులు రావాలి, రాష్ట్రంలోని పట్టణాలు కూడా బాగుపడాలి అనే ఒక మంచి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు, మా శాఖకి మంత్రిగా నాకు, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి, మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు, మా కమిషనర్ జిహెచ్ఎంసి లోకేష్ గారు, అదేవిధంగా మా గౌరవ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లందరికీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఆదర్శవంతమైన పట్టణాలు రూపొందించండి, బ్రహ్మాండమైన పట్టణాలు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో అంటే తెలంగాణలో ఉన్నాయి అని చెప్పే దిశగా మనం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త మున్సిపల్ చట్టం తేవడమే కాదు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల సంఖ్య కేవలం 68 మాత్రమే. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ సంఖ్యని 68 నుంచి ఈరోజు 142 పెంచుకున్నాం. కార్పొరేషన్లు పెరిగినాయి 6 నుంచి 13కి, అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా పెరిగి మొత్తంగా ఈరోజు 142 మున్సిపల్ లోకల్ బాడీస్ ఉన్నాయి. క్రమం తప్పకుండా కొత్త మున్సిపల్ చట్టం ఏదైతే 2019లో వచ్చిందో ఆ తర్వాత ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన తర్వాత కేవలం విధులను నిర్వచించడమే కాదు నిధుల విషయంలో కూడా, అంటే ప్రజాప్రతినిధుల యొక్క విధులేమిటి, అధికారుల యొక్క విధులేమిటి అని నిర్వచించడమే కాకుండా డిఫైన్ చేయడమే కాకుండా నిధులను కూడా క్రమం తప్పకుండా పట్టణ ప్రగతిలో ఇప్పటిదాకా ప్రతి నెల విడుదల చేసిన మొత్తం కనుక మనం తీసినట్టయితే 2,959 కోట్ల రూపాయలని ఇప్పటికీ వివిధ పురపాలక సంఘాలకి విడుదల చేయడం జరిగింది.